పచ్చడి ఎట్లా పెట్టుకో తెలియదు. సో ఈ రోజు విలేజ్ స్టైల్లో మామిడికాయ పచ్చడి పెడతాం మేము. మామిడికాయ చూడు ఎంత బాగున్నాయో వీడియో కంపల్సరీ. మామిడికాయ చూడు ఎంత బాగుందో. అసలు లాస్ట్ వరకు చూడండి, కొరికాయాలనిపిస్తుంది. చలో లేద్దాం ఇక, ఈ కరుగుదాం ఫస్ట్. దొంగ పాడుకో మొత్తం కింద పడేసి. ఏం కాదు, వచ్చిందా మంచిగా. సో గాయస్ ఇక డ్రమ్ లో నీళ్ళు తీసుకొని పోసినాక ఏం చేస్తావు, సర్ఫు బటన్ సబ్బు ఇవన్నీ వేసి కడగద్దు, చేయితో నార్మల్గా కడగదు. ఇలా పని మనిషి. సో గాయ్స్ చూసారు కదా, ఇట్లా నీళ్ళు నింపుకోవాలి. నింపుకొని మళ్ళీ అటు పట్టుకోవాలి. సో గాయస్ ఏం లేదు, ఇట్లా ఒక గుళ్ళ తీసుకోవాలి. ఇక మామిడికాయల కోసం ఇట్లా కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఏం చేయాలంటే ఇట్లా ఇగో ఇట్లా ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా మంచిగా ఇట్లా తుడిచి ఆ గుళ్ళలా ఇట్లా వేసి పడేయాలి ఇక అంతే. దాని తర్వాత ఇక మిగతా ప్రాసెస్ చూద్దాం. మంచిగా అది ఆడబెట్టి. సో గాయ్, ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టుకున్న విధానం ఇంతే మనం దుడుచుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని నాలుగు అక్కలు చేసుకొని దీంట్లో వేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. నాలుగు అక్కలు చేసుకున్నాక దీంట్లో ఉన్న జీడి తీసేసి పక్కకేసారు. సో గాయస్ చూసారు కదా, మనోడైతే కొడవలతో కడేస్తాడు. ఒకవేళ మీ ఇంట్లో అది పీట కడేసి పీట లేకుండా ఇంకా చాక్తో కూడా వేసుకోవచ్చు. జస్ట్ 4 పీసెసే. దీని తర్వాత ఇంకా మనం ఏం లేదు, ఇట్లా జీడి తీసి పడేయాలి. జీడి కంపల్సరీ తీయాలి, తీయకుండా ఇంత పచ్చడి వేస్ట్ అవుతుంది. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మెల్లమెల్లగా చూపెడతాం. ఇట్లా కడి వేసుకొని ఇట్లా పీసెస్ వేసుకోవాలి. ఓకేనా? సో గాయస్ ఇగో మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది మాకు. మామిడికాయ పచ్చడి నాకే హైదరాబాద్ పట్టుకోవడం అని ఆవాలి ఇట్లా వేసుకోవాలి ఫస్ట్. సో గాయస్ ఇక ఫైనల్ అయితే మామిడికాయలు మొత్తం కటింగ్ అయితే అయిపోయింది మంచిగా. ఇక కానీ టైం పడుతుంది మామిడికాయ పచ్చడి ఊరాలంటే. ఎన్ని రోజులు టైం పడుతుంది చెప్పు? ఎన్ని రోజులు పడుతుంది అంటే మినిమం వారం పడుతుంది. వారం పడుతుంది కానీ ఇవాళ ప్రాసెస్ అయితే ఇవాళ చేసుకోవాలి. మళ్ళీ రేపు ప్రాసెస్ రేపు చేసుకుందాం మనం. ఓకేనా? చలో కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇక్కడ ఆవాలు ఆగు ఏమిటింది, మా మమ్మీకి ఆగుతలేదు. సో దీని ఏంటంటే మిక్సీ పట్టాలి. ఇప్పుడు పట్టు మా మంచి పట్టు. గాయస్ ఇగో ఇవి కూడా కొంచెం లైట్గా ఏంపుకోవాలి. ఏంపుకొని మిక్సీ పట్టాలి కదా మమ్మీ. పెట్టినావా కింద? ఇందులో మళ్ళీ కొంచెం జీలకర్ర ఇంకా మెంతులు వేసి కొంచెం మిక్సీ చేసుకొని మిక్సీ చేయాలి. అంటే ఇదైతే కొంచెం దగ్గరకు వచ్చిన ప్రాసెస్కి. ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. మామిడికాయ పచ్చడి ఊరాలి, ఊరినాక తినాలి. సో ఇవాళ ఏం చేస్తామంటే అన్ని కలుపుకొని ఉంచుకోవాలి. ఇదేంటి తెలుసా, ఇలా జీలకర్ర ఇంకా మన మెంతులు కలిపి పొడి ఉన్నది. ఇది ఆవ పొడి, ఇది వచ్చేసి ఇలా ఉప్పు ఉన్నది ఉత్త గ్లాసే. ఇది వచ్చేసి నెక్స్ట్ కారం. సో ఇప్పుడు అన్నీ వాడు వేస్తాడు అన్నట్టు, తగ్గట్టు బరాబర్ తగ్గట్టు వేసినాక ఇక కలిపి పక్క పెట్టి ఉంచాలి అంతే. ఓకేనా? చలో ఎయిరా పోయి. నాకు ఒకసారి ఉప్పు కలిపి ఇట్లా పోయి దాక. మా డాడీ కూడా బాగా కష్టపడి వెళ్ళిపోతాడు. చూసుకోడే కలుపు మంచి సార్. ఇంకొంచమే సార్. ఇది వచ్చేసి ఇంగువ. ఏంటిది అది? ఇంగువ. ఇది వేస్తే పచ్చడి కలర్. అడగని ఎప్పటికీ అని తెలిస్తే కదా. సో ఈ పసుపు ఎందుకంటే కలర్ కోసం. ఓకే వేయి మరి కలుపురా నాయన, మంచి కలుపు సామీరంగా నిత్య. సో గాయస్ వాడైతే చేయితో నన్ను మురికి చేతులతో కలిపాను. ఏయ్ మురికి చేయంటే మంచిదే కదా, మంచిగా వాష్ చేసి తర్వాత నేను దీంతో ఎందుకు కలుపుతానంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇట్లా కలుపుతాం, కలిపి పూజగా ముక్కులో పెట్టుకున్నాం అనుకో,
చెవులకి మండుతుంది, కలర్ పెడతాం, అది గోస్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఆయిల్ కనిపిస్తుంది కదా, ఈ ఆయిల్ బాగా వేడిగా ఉన్నది, కొంచెం చల్లగా ఇలా పోసి ఇక కలపాలి. కలిపినాక మీ ముందే కొంచెం పీస్ టేస్ట్ చేసి చూపెడతా ఎట్లుందో. ఇది ఊరడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక వన్ డే తర్వాత దీంట్లో మళ్ళీ ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు కంపల్సరీ, ఎల్లిపాయలు కంపల్సరీ. ఎల్లిపాయలు మనం రేపిద్దాం. ఒక కొందరు ఏం చేస్తారంటే ఈ రోజు చేస్తారు, కానీ అట్లా వేయద్దు, వేస్తే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. యాక్చువల్లీ ఎల్లిపాయ ఈరోజు వేసుకోవచ్చు, రేపు కూడా వేసుకోవచ్చు. అసలు ఏమైందంటే ఇలా శుక్రవారం మా ఇంట్లో ఎల్లిపాయలు లేవు, రేపు శనివారం అంగట్లో పోయి ఎల్లిపాయలు కొని మళ్ళా కొంచెం తీసి వేస్తాం. ఓకేనా? చలో కోసుకోవాలి. ఎల్లిస్ట్ ఒకటి ఉంది, ప్లస్ ఇక్కడ ఉంటుంది హ్యాపీగా అనుకుంటున్నారు. సో గాయస్ ఇట్లా అయితే మనం ఫుల్ కలుపుకున్నాం కదా, కలుపుకొని వాళ్ళంతా ఒక రోజు ఇట్లా పక్కకు పెట్టేయాలి. పక్కకు పెట్టేసి రేపు ఇంకొంచెం ఆయిల్ పోసి ఎల్లిపాయలు అనేది వేసుకోవాలి. ఎల్లిపాయలు అనేది వేసుకొని మంచిగా ఒక అంటే డబ్బా తీసుకొని డబ్బాలు వేసేసి పైన కవర్ మంచిగా పేగు లాంటివి ఇట్లా వేసేసి మూత గట్టిగా పెట్టాలి. అది ఒక వన్ డే గాలి తాకదు, అస్సలు గాలి తాకినాక మొత్తం బూజు పడితే ఖరాబ్ అవుతుంది. గాలి తాక కూడా చూసుకొని ఈ వీడియో ఇప్పుడు పెట్టా, రేపు మొత్తం షూట్ అయిపోయాక మళ్ళీ పెడతా. ఓకేనా? చలో థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇది వచ్చేసి రెండో రోజు ప్రాసెస్ అన్నట్టు. ఎల్లిపాయలు ఇట్లా దంచుకోవాలి, దంచుకొని మంచిగా ఏం చేయాలరా చెప్పవురా. సో గైస్ ఈరోజు వచ్చేసి వీడియో మొత్తం దంచుకోవాలి. ఇది ఎల్లిపాయ ముద్ద దంచుకొని డబ్బాకు మంచిగా రాసుకొని ఇవి ఉన్నాయి కదా, ఇది కాలు ఇలా తల్లేయాలి. తల్లేయాలి మంచిగా పోపు పెడితే సూపర్గా ఉంటుంది. చలో కానీ దంచు చూడండి గైస్, ఇప్పుడే పోపు పెట్టుకొని వచ్చాను. ఎలా నూనె మరుగుతుందో చూడండి. డైరెక్ట్ పోయి మీదకి వెళ్ళి దించినట్టున్నావా? ఇప్పుడు ఆ పోపు ఏం చేసి ఎప్పురా? మిర్చి, వెల్లిపాయ, మళ్ళీ అదేంటి జీలకర్ర, మెంతులు, ఆవాలు. సో ఇది చూసారు కదా, ఇది అల్లం వెల్లిపాయ అంటే పేస్ట్. ఓకే చూడండి, ఫస్ట్ రోజు అయితే పచ్చడి మంచిగా ఆయిల్ పోసి మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఇట్లా రెండో రోజులు చేస్తేనే పచ్చడి బాగుంటుంది, అన్ని ఒకటి రోజు చేయొద్దు, రెండు రోజులు వేయాలి మా లెక్క. పచ్చడి మంచిగా ఇవి మొత్తం వస్తున్నాయా గాయస్, ఇట్లా పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం చల్లగా అయ్యే వరకు ఇట్లా చల్లగా అయినాక అలా పోయాలి, లేకుంటే ఖరాబ్ అవుతుంది మళ్ళీ పచ్చడి. సో గాయస్ ఇప్పుడు చూడండి, వాడు పోపేస్తున్నాడు మొత్తం ఏ రాయి, అది ఎగ్దాం ఉంటుంది మొత్తం వేయాలి. చూసిర్రా ఎంత కలర్ఫుల్ ఉందో, ఎంత బాగుందో. మేము పచ్చడి చేస్తే ఇట్లుంటుంది ఎండాకాలం మొత్తం పోయేదాకా. మమ్మీ రేపు అంబలి చేయి మమ్మీ బాగు, అసలు ఎండాకాలం అంబలి దాకుండే నాకు రాయిస్. ఇప్పుడు డబ్బాకి అట్లా ఎల్లిపాయది అది మనం నూరినాం కదా, అది మొత్తం రాసుకోవాలి. ఎందుకంటే మంచి స్మెల్, ఇంకా ఖరాబ్ కాకుండా ఉంటుంది. మంచిగా రాయరా రైస్. కష్టపడి అయితే పచ్చడి తయారు చేసేసినాం, పచ్చడి అయితే అయిపోయింది. మీకు కావాలనుకుంటే ఈ వీడియో ఫుల్ చూసి సబ్స్క్రైబ్ కొట్టండి యూట్యూబ్లో, ఫేస్బుక్లో అయితే ఫాలో కొట్టండి. మాకేం లేదు, మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి. సపోర్ట్ చేసి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ చేస్తాం. నేను ఒక చిన్న ముక్క టేస్ట్ చేస్తాను ఇప్పుడు. ఓ ముక్క చిన్న ముక్క మంచిగా, ఒక రోజు అయింది కాబట్టి మంచిగా గ్రేవీ మంచిగా అయింది, సూపర్ ఉంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనేటట్టు ఉంది. ఇక డబ్బాలు వేసి మూత పెట్టేస్తే పచ్చడి రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.